ఈ రోజైతే మనం త్రీ ఐటమ్స్ అయితే టేస్ట్ చేయడానికి అయితే శ్రీ బాలాజీ షార్ట్స్ దగ్గరకు అయితే వచ్చాము. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఎక్కడంటే లాస్ట్లో అయితే చెప్తాను, అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మేము ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ త్రీ ఐటమ్స్ అని చెప్పాను కదా, ఒకటి పానీపూరి, అలాగే పొటాటో స్ప్రింగ్ రోల్, అలాగే చికెన్ ఎగ్ కుల్ఫీ, నార్మల్ ఎగ్ కుల్ఫీ ఉన్నాయి అయితే వీళ్ళ దగ్గర. ఎగ్ కుల్ఫీ వచ్చి 30 రూపీస్, చికెన్ ఎగ్ కుల్ఫీ వచ్చి 15 రూపీస్, పానీపూరి వచ్చి 30 రూపీస్, అలాగే పొటాటో స్ప్రింగ్ రోల్ వచ్చి 50 రూపీస్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఒక పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే ఆర్డర్ పెట్టాము ఫస్ట్ అయితే వెళ్ళి వెళ్ళగానే, అదైతే ఇచ్చారు. అలాగే ఒక చికెన్ కుల్ఫీ కూడా ఆర్డర్ పెట్టాము, అది కూడా వీళ్ళైతే ఫుల్గా మసాలా అవన్నీ వేసి అయితే మనకైతే సర్వ్ చేస్తాను. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు లే వీళ్ళైతే చాలా వీళ్ళ సర్వ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇంకా పానీపూరి కూడా ఆర్డర్ పెట్టాము, పానీపూరి కూడా అయితే మనకైతే వీళ్ళు వెంట వెంటనే అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పానీపూరిలో వాళ్ళైతే పానీ అయితే పోయారు, ఇక్కడైతే ఒక మిషన్ ఉంది కదా, ఇందులో అయితే 4 రకాల పానీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఏది కావాలితే అది పానీ పట్టుకొని అయితే తాగాడు అనమాట. నేను ఇంకా లేట్ చేయకుండా పానీ అయితే పట్టుకెళ్ళి దాని కింద పెట్టాను, డైరెక్ట్గా వాటర్ అయితే వచ్చింది, కింద అయితే కనబడిపోయింది అనుకున్నాను కానీ బాగానే ఉంది. ఇక్కడైతే మీరు చూడవచ్చు 4 రకాల పానీ కూడా పేర్లు అయితే వీళ్ళు ఇక్కడ అయితే రాసి పెట్టారు, మీరైతే చదవండి. నేను ఇంకా లేట్ చేయకుండా పానీపూరి అయితే టేస్ట్ చేసేద్దామని చెప్పేసి 3-4 పానీపూరిలు తీసుకొని 4 కూడా టేస్ట్ చేశాను. 4 కూడా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉన్నాయి. మీరైతే తప్పకుండా అంటే తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ పానీపూరి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మీకు ఆల్రెడీ ఎక్కడంటే నేను షార్ట్స్ అనేవి చేశాను అనమాట యూట్యూబ్లో, అక్కడైతే చెప్పాను, అలాగే ఇక్కడ కూడా చెప్తాను. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఎక్కడంటే మన లంబసింగి వనం పక్కన నర్సీపట్నంలో చక్కవర బంక్ ఆపోజిట్లో, ఇంకా ఈజీగా అంటే నారాయణ స్కూల్కి వెళ్ళే దారిలో అనమాట. ఇంకా లేట్ చేయకుండా అలాగే చికెన్ ఎగ్ కుల్ఫీ కూడా ట్రై చేసేద్దాం కదా అని చెప్పేసి వాళ్ళైతే చికెన్ ఎగ్ కుల్ఫీ కూడా ఇచ్చేసారు. ఇంకా లేట్ చేయకుండా చికెన్ ఎగ్ కుల్ఫీ కూడా నేను ట్రై చేస్తాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటే చాలా బాగుంది. ఎగ్ కుల్ఫీకి దీనికి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది. అలాగే పొటాటో స్ప్రింగ్ రోల్ కూడా అయితే నేను అయితే ట్రై చేశాను, ఇది కూడా డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇది కొంచెం గ్రిల్ అయితే నాకు చాలా బాగుండు అని అనిపించింది. ఈ టమాటో సాసు అలాగే మైనీస్ వేసుకుని తింటే చాలా బాగుంది. అలాగే ఇంకా మా అనంతమావ అయితే ఎగ్ కుల్ఫీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు, ముక్కలాగాడు వెంటనే, నోరైతే కాలింది మా మామకి. మా మామ ఎక్స్ప్రెషన్ అయితే చూడండి ఎలా పెట్టాడో. ఇంకైతే మా హరిమామ, ఈ హరిమామ గురించి అయితే చెప్పక్కర్లేదు, మీరు ఈ హరిమామని అయితే నా వీడియోస్లో చాలాసార్లు చూసుంటారు. మా వాడు పొటాటో స్ప్రింగ్ రోల్ తినడానికి అయితే దాని మీద అయితే యుద్ధం అయితే చేస్తున్నాడు. ఇంకా మా సాయన్న అయితే చికెన్ ఎగ్ కుల్ఫీ ట్రై చేశాడు అనమాట, అది ఎలాగుండే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇంఫర్మేషన్ ఈజ్ వెల్త్.